నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నమాట. మంచి ఈ వీడియోనేమో కానీ చాలా అందంగా ఉన్నావు. ఎవరికైనా పెళ్లి చేయి, వాడికి బొమ్మడి అయిపోతాడు మంచిగా. ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్య రంగబోతూ ఉంటే నిల్వదాయ నా ప్రాణమే. కారి సరే, బ్రిజా కార్ వస్తుంది. బ్రిజా కార్ ఇచ్చేసారు. బ్రిజా కార్ వస్తుంది. బ్రిజా కార్ నీకే. అరే నాకు వద్దా, కొత్త కొడు కావాలి. ఎట్లాంటి మగుడు నాకు చే మగుడు. అలలాటి రామయ్య సంద్రాన్నే దాటాడే బలమైన వారధి కట్టి. మనకన్న పొడిచే మొనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే. నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నమాట. పెళ్ళి అంటే పెళ్ళి కాదు, జస్ట్ మా టీం అందరి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏమన్నా అయితే భువన్న, రిష్ అన్న, మౌనికక్క అందరు ఇక్కడే ఉన్నారు. మౌనికక్కకు తెలుసు, అందరు ఇక్కడే ఉన్నారు. సో మనం మాత్రం పెళ్లి చీర గెటప్లో వచ్చేసాం అనమాట. నాకు జుట్టు చూడండి గైస్, మొత్తం నన్ను ఎట్లా రెడీ చేసిరు. నాకు జుట్టు కూడా వేసిర్రు, మొత్తం రెడీ చేసిండు. యాక్చువల్లీ సాయి తిరుపతి వెళ్ళిండు, వస్తున్నాడంట కరెక్ట్ 10 మినిట్స్లో. వీళ్ళ దగ్గర ఉంటా అన్నాడు. సరే వీడు వచ్చేలేపు ఎలాగో కలిసిపోయినాం కదా, ఒక ప్రాంక్ అయితే చేద్దామని. అప్పటి నుంచి లిటరీ ఆఫర్ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి ఈయనే దాక్కున్నా, ఈయనే కూర్చున్నా. ఇప్పుడు లోపలికి వెళ్ళి బోరాన్ ఉంటుంది అంటుంటే మొత్తం షాక్ అయిపోతారు. గలీజ్గా చేస్తావు మొత్తం. ఇప్పుడు ఫస్ట్ బోరాన్న దగ్గరికి వెళ్ళి, అన్న నాకు పెళ్ళి చేస్తావా చేయవా, మీ తమ్ముడు ఎవరికో ఇచ్చి నాకు పెళ్ళి బొమ్మడిని చేసుకో అని మస్తు జతాయిస్తా సార్. అందరినీ గుద్దళ్ళం చేస్తా. సాయి గారు రాగానే ఉల్టా మాట మొత్తం తిప్పేస్తా. గాయస్ చూడండి, ఇక్కడ నా తప్పు ఉండదు, వాళ్ళ తప్పు ఉండదు, కానీ సాయి గారు మాత్రం పిచ్చోడు అయిపోవాలి. అట్లా చేస్తా గాయస్. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, వెళ్ళిపోదాం. మోనికకు ఫోన్ చేస్తాను, ఒక్క ఫోన్ రాగానే వెళ్ళిపోదాం. రమ్మన్నది అక్క. పెళ్ళి చేయి నాకు. మీ ఊర్లో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే, డబ్బులు ఉన్నాడు అన్న ప్లీజ్ కదా, నేను ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చిన. అందంగా ఆడొద్దు నాకు. ఆడొద్దు ఏంది? ఆడొద్దు, పెళ్ళి చేయండి. అరే అన్న ఎందుకన్నా ఇట్లా చేస్తారు? ఇప్పుడు మీరు చేస్తారా బస్ స్టాప్ లో? నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలా అన్న? నేను ఏమనుకుంటున్నా తెలుసా, పెళ్ళి అయిన తర్వాత మంచి సిటీలో వెళ్దాం అనుకుంటున్నా. మంచి డబ్బులు నన్ను సంపాదించుకొచ్చి మంచి మంచి వీడియోనేమో కానీ చాలా అందంగా ఉన్నావు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి సార్, నేను పెళ్లి చేసుకుంటాను. ఇంతసేపు అయినా ఇట్లానే ఉంటా, ఎన్ని రోజులైనా సరే మీ తమ్ముడు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. ఓకే, కానీ సాయి గారు కాదు, వేరే వాళ్ళు వెళ్ళింటే. ఇగో నువ్వు ప్రతిసారి అంటావు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాను, మంచి డబ్బులు ఉన్నాను పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతా. సెటిల్ అయిపోతా కదన్నా, నీకు కావాల్సింది నేను సెటిల్ కావాలి కదా. నేనే సెటిల్ చేసాను. బాగుంటాడు, కూతి బాగుంది అనుకుంటాడు అంత కొద్దు. ఏ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చూసినా ఏంది నువ్వు? పెళ్ళి చేయండి అన్న. అయ్యో నాకు తెలియదు, నాకు పెళ్ళి కావాలి.
పెళ్లిలో సామాన్ కావాలి ఫ్రిడ్జ్ కూడా. నిజంగా నీకు పెళ్లి చేస్తే ఎట్లుంటావు ఆ గెటప్ ఆ అట్మాస్ఫియర్ సేమ్? అవును తాళి దొరకలేదు తెచ్చుకోమంటే తెచ్చినా బండిలో పెట్టినా. సరే నాతో ఆడుకుని చాలు ఆ భువన్ భువి గారితో ఆడుకుని బొమ్మ చూడ సాయి గారు వద్దు నాకు. మీ బొమ్మడిదో ఎవరో ఉంటారు కదా, బొమ్మడిది కాదు మీ తమ్ముడు ఎవరినో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయి వాడికి బొమ్మడిది అయిపోతాడు మంచిగా. ఇదేంది మంచిగా పెళ్లి కూతురు గడప వేసుకోవచ్చు కానీ బాగుంది కదా పెళ్లి చూడు అసలు చూడు అదిష్ట తగులుతుందేమో అదిష్ట తగులుస్వరివే మధురాసల మంచరివే మంత్రాక్షరివే మగ మావాడు కూడా వచ్చి పెళ్లి కొడుకు కూడా ఉంటే మంచి నాకు వద్దు నాకు పెళ్లి కావాలి నాకు వేరే అబ్బాయితో కావాలి మంచి డబ్బులు ఉన్నట్టుతో కావాలి. డబ్బులేదా డబ్బులు మరి మంచి మనసు ఉన్నట్టు ఓకే మంచి మనసు ఉన్నాడు తెల్ల ఉండాలి మంచి సరే కర్రే ఉన్న పర్లేదు మీ తమ్ముడు పెళ్లి చేయి సార్ అదే సాయి తమ్ముడు ఉన్నాడు సాయి కాదు చీ ఆడా తూ ఫోన్ చేయి వాడి ఫోన్ చేయి మంచి చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అబ్బాయిలు పరిచయం ఉన్నారు ఒక అబ్బాయి ఐడి నాకు పంపి నేను పెళ్లి చేసుకుంటా. సరే అమ్మాయి తమ్ముడు ఉంటాడు ఇగో సాయి వీడియో కాల్ చేస్తాను ఇటు చూడండి ఇగో సర్ప్రైజ్ చూపించా గుడ్డత్తి బో గుడది మా బో గుడ్డత్తి తీయసనా తీస మొక్కది అది కెమెరా చూడు ఎంత సాయి ఆడే అంత మంచిగా ఒప్పుకుంటే మీకేమైతుందన్న వేరే పెళ్లి చేయమంటే నీలి రంగు చీరలో సంత మామ నీ మా మొగుడు చూసి ఫీల్ అవుతాడు అట్లా అంటావా నువ్వు అట్లా అడగకు నా మొహం నీకు చూపియా మళ్ళీ మా ఆయన నన్ను పెళ్లి చేసుకో అన్న పిచ్చి దగ్గరంతా తిప్పుకుంటూ అయ్యా రంగబోతూ ఉంటే నిర్వదాయ నా ప్రాణమే చెప్పు మాట్లాడు చెప్పు చెప్పు ఇంత సాయి త్వరగా వచ్చాయి ఇది నువ్వు కూడా వస్త వస్త పంచ పైన తలసట్ వేసుకోరా అయితే పోదాం మండపానికి అన్న మీకు మజాగా నేను ఒక 2 లక్షలు ఇచ్చాబా కట్నమా ఎట్లాంటి మగుడు నాకు చెమగుడు నీతో వద్దంట వేరే కావాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అర్థమైతే లేదా నీకు మాకెవరికి తెలీదు అరే నువ్వు చెప్పురా నువ్వు చెప్పురా నిజంగా ఎవరు తీసుకొచ్చారు ఆడొచ్చిన తర్వాత మాట్లాడుతుందా మనం యాక్చువల్ ఏంటంటే
నేను చెప్తా మీరే అన్నారు ఇట్లా అంటే కొంచెం 2 నిమిషాలు మాట్లాడి చనిపోయి మీకు ఆస్తి కదా అప్పు సరేగా నేను బాగున్నా అన్న రామన్న ఒకటి నుంచి పెళ్లి ప్లీజ్ ఆయన ఇంకో పెళ్లి వేసుకుంటున్నారు ఇంకా 2 పెళ్లి వేపిస్తాడు వద్దు అర్థం కాక నా లైఫ్ ఇట్లా నేను మళ్ళీ పెళ్లి తమ్ముడు ఉన్నాడు మంచి ఉంటాడా ఆస్తు ఉందా గుద్దాలు ఏం లేదు వద్దు వద్దు సరే సాయంత్రం మాట్లాడడం ప్లీజ్ అన్న హెల్ప్ చేయండి ఏదో కాన్సెప్ట్ తెచ్చావు కదా కాన్సెప్ట్ సపోర్ట్ చేయాలి కదా చలో చేసా అన్న పెళ్లి చేయన్న ఇగో ఏమైంది తెలుసా నిజం చెప్తున్నా పొద్దున అలలాటి రామయ్య సంద్రాన్ని దాటాడే బలమైన వారధి కట్టి కాదు వీళ్ళు ఏం చేసిడు తెలుసా మొత్తం విను ఫస్ట్ పొద్దున భువన ఫ్లాట్ గిలిస్తే పోయినా పోతే ఇప్పుడు నువ్వు సాయం కాకుండా వేరే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చచ్చినాను తొట్టే అంటే సాయి చచ్చిపోతాడు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయితే అది దాని అందుకోసమే నేను రెడీ అయినా రెడీ చేసిండు ఆల్రెడీ అరే నువ్వు అవన్నీ చెప్పకురా అరే పిచ్చి దిగింది ఆ ఫేడికి సరే సరే మీరు చెప్పినా అనుకుందాం కెమెరా మైక్ చేతులు ఎందుకు వాళ్ళు చెప్పారు నువ్వు వీడియో తీయాలి వీడియో తీయకపోతే నేను చచ్చిపోయాను సో పద అబ్బాయి మనకన్నా పొడిచే మనగాడే లేడంబో ప్రతి గంట కొలిచే నాకు ఇలా తమ్ముడు తిరుపతిలో ఉన్నాడు మీరు ఓకే కదా నాకు నాకు హస్బెండ్ అవుతాడు ఇళ్ళకి బొమ్మడి అవుతాడు అవును ఏ తమ్ముడు బొమ్మడికి నాకు వర్షం తెలియదు అరే ఆయన పెళ్లి చేసేసాలి నువ్వు ఆగు కట్నం వస్తుంది పెళ్లి కొట్టకు చూడు కొడుతున్నాడు క్యాన్సిల్ అయిపోయినాయి కట్ట తీసుకో లోపలికి వెళ్ళు వాంచు అంత మేమున్నాం సబ్స్క్రైబర్ అందరు ఇంకా నీ పక్కన ఉంటారు సబ్స్క్రైబర్ నీ పక్కన నీ పక్కన మగుడు నాకెవరు తెలియదు మేమే షాక్ అయినాం సన్నాను ఇంత పద్ధతిగా చూసి ఎట్లా బాగున్నారు ఇద్దరు నువ్వు కూడా లేదు నేను అనలేదు అరే అన్న ఆయన ఫీల్ అవుతాడు అన్న మా ఆయన పంచవర్తి రాబు కారు ఉంది పెళ్లి ముట్టుకుంటున్నా ఫ్రీగా సుల్లిగా సారీ సారీ బ్రో బ్రో సారీ
కంకంబాలు మల్లెపూలు నిజంగా నువ్వు ఇట్లా తయారైతే ఇంత క్యూట్ ఉంటావు అనుకోలే ఇదేముంటది అనుకోలే నువ్వేమన్నా మంచిగా ఉంటావు కోతి బొమ్మ తిరు ఉంటావు అన్నట్టు అక్కడ మనం పద పెళ్లి నిజంగా మంచిగా తెలుసా కాదు నేను ఏమన్నా తెలుసా నిజంగా చెప్తున్నాను సీరియస్ తీసుకుంటాను అన్నారు వచ్చింది కదా వీళ్ళే అన్నారు వేరే పెళ్లి చేసి ఇస్తాను నిజంగా అర్థమైంది పొద్దున్న రెడీ అంటే పాపం పొద్దున్న రెడీ అయినా మీరు గంట రెండు గంటల ఇప్పుడు వచ్చింది అడుగు పెళ్లి చేసుకుంటాను లేడు అడుగు చెప్పు తీసుకోకూడదు తగ్గట్టు చెప్పు చేసుకుంటాను రెండు సంవత్సరాల దగ్గర తీసుకుంటాను చెప్పు చెప్పు నీ నోడితే చెప్పు దెంగుతలేదంటే సంవత్సరాల తర్వాత అది చూడు నేను చూడాను కన్ను కొడతా మొన్ననే వీడియో ఇట్టి ఇట్లా ఇంకో నుంచి నేను చూసిన తిరుపతి నుంచి వచ్చిన అర్జునుడు నువ్వు చెప్పు అర్జునుడు నువ్వు చెప్పురా అర్జునుడు నా మొగం చూస్తే నాకు సిగ్గు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా ఈ భూమి పైన నీ మాయలో నపడ నోడు ఎవడ చాడా నేను అమ్మ నాయన మళ్ళీ చెప్పాలా రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరాల తర్వాత ఏదేమైనా సన్ అని పెళ్లి చేసుకుంటా.